మోషే భావి తరాలతో మాట్లాడుతూ, లేదా ఇక్కడ మోషే ఆ యంగర్ జనరేషన్తో మాట్లాడుతూ, ఒకప్పుడు ఒక సంఘటన జరిగింది. బిలాము అనబడే ఒక ప్రవక్త ఇస్రాయేలు ప్రజల్ని శపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు ఆ ప్రతి శాపాన్ని ఎలా మార్చాడు? ఆయన ఆశీర్వాదంగా మార్చేశాడు. మోషే జరిగిన సంఘటనలు మర్చిపోవట్లేదు, జరిగిన విషయాలను మర్చిపోవట్లేదు. కానీ వాటిని జ్ఞాపకం ఉంచుకుని ఆ బిడలను లేదా అక్కడున్న వారిని హెచ్చరిస్తున్నాడు, లేదా వారిని విశ్వాసంలో పురుకొల్పుతున్నాడు. మీ నిమిత్తము దేవుడు శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అసలు ఈ బిలాము ఎవరు, ఏంటి శాపాలు, ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే మనం సంఖ్యాకాండం దగ్గరికి రావాలి. సంఖ్యాకాండంలో బిలాము గురించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. వాస్తవానికి బిలాము అనబడే ఒక ప్రవక్త, ఒక నాన్ ఇజ్రాయిలైట్ ప్రాఫెట్. ఇతను యూదుడు కాదు, ఇస్రాయేలుడు కాదు. వాస్తవానికి ఇతడు పెతోరు అనే ప్రాంతంలో నివసించే ఒక ప్రవక్త. పెతోరు అనే ప్రాంతం, అది యూఫ్రటీసు నది ప్రక్కన ఉండే ఒక ప్రాంతం అది. ఇప్పుడు పెతోరు ఎక్కడుంది అని మనం చూస్తే మెసపోతామియా అనే ప్రాంతంలో, అంటే ఇరాక్ అనే ప్రాంతంలో, ఆ బార్డర్లో అన్నమాట. ఆ ప్రాంతంలో ఈ బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. సమ్హౌ హీ వాజ్ వెరీ ఫేమస్. ఎందుకో మరి చాలా ఫేమస్ అయ్యాడు. వాస్తవానికి అతను కొన్ని విషయాల్లో దేవుణ్ణి పట్టుకున్నాడు, కానీ కొన్ని విషయాల్లో దేవుణ్ణి పట్టుకోలేదు. ఇతనిలో సంపూర్ణమైన భక్తి మనకు కనబడడం లేదు. దేవునితో ఒక కనెక్షన్ అయితే ఉంది బిలాముకి, కానీ ఆ కనెక్షన్ని బిలాము వ్యర్థమైన వాటికి వినియోగించడం ప్రారంభించాడు. ఈ సందర్భంలో ప్రియులారా, ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మోయాబు దేశం గుండా వెళ్ళిపోతే ఆ సమయంలో, మోయాబు దేశానికి ఆ కాలంలో బాలాకు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, అమ్మో ఇంతమంది కనుక మన దేశం మీద నుండి వెళ్ళారంటే ఇబ్బంది అయిపోద్ది మనకి, మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా వారు తారుమారు చేసేస్తారు, అందును బట్టి వీరిని మన దాంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఉండాలి అంటే వారిని శపించేవాడు కావాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే అతనికి న్యూస్ వెళ్ళింది, పెతూర్ అనే ప్రాంతంలో బిలాం అనే ప్రవక్త ఉంటాడు, అతను ఏదంటే జరిగిపోద్ది, పిలిచేయండి అన్నాడు. వెంటనే మనుషులు పంపించాడు. బిలాం దగ్గరికి వచ్చారు, మా అయ్యగారు రమ్మంటున్నారన్నారు. బిలాం అన్నాడు, ఈ రాత్రి ఊరుకోండి అబ్బాయి, పడుకోండి, ఇక్కడ నేను దేవుడితో మాట్లాడి చెబుతాను, నన్ను వెళ్ళమంటే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. మెసేజ్ వచ్చింది వద్దు అని, బయటకు వచ్చి సిన్సియర్గానే చెప్పేశాడు. దేవుడు వద్దంటున్నాడయ్యా అనగానే మళ్ళీ వాళ్ళు వచ్చి రాజుకు చెప్పారు, రాడంటండి అని. అప్పుడు రాజుగారు అన్నారు, ఈసారి కొంచెం బాగా విలువైన అన్ని పట్టుకెళ్ళండి, ధనాన్ని పట్టుకెళ్ళండి అని చెప్పి అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడు. డివైనర్స్ ఫీ అనేది ఒక ఆఫర్ ఇచ్చి, ఈసారి రమ్మనమనగానే మళ్ళీ వచ్చిన తర్వాత బిలాము అన్నాడు, వాస్తవానికి ఇంక నేను రానయ్యా, దేవుడు చెప్పేశాడు కదా అనాల్సిన బిలాము, ఉండండి ఈ రాత్రి కూడా మళ్ళీ వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు. ఈ లోపల దేవుడు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, వెళ్ళు అయితే వారి మీద ఆశీర్వాదాలు మాత్రమే ప్రకటించాల. సరే వెంటనే గాడిది గంతకట్టి బయలుదేరాడు బిలాము. దారి మధ్యలో చెప్పండి 3 సార్లు గాడిద అతను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఆ సందర్భంలో దేవుని దూత నిలబడినప్పుడు బిలాము కళ్ళకు దేవుని దూత కనబడటం లేదు, కానీ నోరు లేని జంతువుకు దేవుని దూత కనబడింది. అటు వెళ్ళలేక భయపడుతూ బిలాము గారిని గోడకేసి నొక్కేసిందట గాడిద. నొక్కగానే బిలాము గారు 3వ సారి కొట్టగానే దేవుడు గాడిద స్వరాన్ని తెరిచాడు, గాడిద మాట్లాడడం ప్రారంభించింది. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి, వాస్తవాన్ని గుర్తించాడు. మళ్ళీ ఆ దూత చెప్పింది ఆశీర్వాదాన్ని మాత్రమే పలకాలి. దేవుడు ఏం చెబుతాడు అదే చెప్పండి. సరే ఈ లోపల ఈ తతంగం అంతా అయిన తర్వాత బిలాము వచ్చాడు. బాలాకును కలుసుకున్న తర్వాత ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేస్తావు? ఓ ప్రాంతంలో బలిపీఠాలు కట్టు, దాని మీద నన్ను బలులు అర్పించిన తర్వాత దేవుడు ఏం చెబుతాడో చూస్తానన్నాడు. సో మొదటి బలిపీఠం కట్టారు. అక్కడ 7 బలిపీఠాలు కట్టి దాని మీద 14 సాక్రిఫైస్లు అర్పించడం ప్రారంభించారు. మనం నంబర్స్ చాప్టర్ 22 మనం చదివితే వర్డ్స్ 41లో ఆ చివరి వచనంలో ఈ మాటలు కనబడతాయి. సో అక్కడ బిలాము మరియు బాలాక్ ఇద్దరు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించేసి, ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడో నేను పలుకుతాను అనగానే అన్ని ఆశీర్వాద వచనాలు వచ్చేస్తున్నాయి. శపిద్దామని బయలుదేరాడు, శపిద్దామని పిలిపించాడు బాలాకు, కానీ బిలాము నోటిలోంచి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. అబ్బాయి కుదరదా, ప్లేస్ మార్చేద్దాం అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ లెట్ అస్ చేంజ్ ద ప్లేస్ అన్నాడు. ప్లేస్ మార్చేద్దామని చెప్పి ఈసారి పిస్గా కొండకు దగ్గరికి వచ్చారు. పిస్గా దగ్గరికి వచ్చి మరలా అదే
ఏడు బలిపీఠాలు, 14 సాక్రిఫైస్లు. మరలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళా సెకండ్ టైం కూడా ఇంకా బాణాల్లోకి వచ్చేస్తున్నాయి ఆశీర్వాదాలు, ఇంకా పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈసారి అన్నాడు మళ్ళా ప్లేస్ చేంజ్ అన్నాడు, మూడోసారి మళ్ళా ప్లేస్ మార్చారు. ఈసారి ఎక్కడికి వెళ్ళారు, పిస్గా నుండి ఈసారి పెయోర్ అనే ప్రాంతానికి వెళ్ళారు. ప్రయోగర్ అనే ప్రాంతానికి వెళ్ళి ఎత్తైన స్థలంలో మరలా ఇదే తతంగం మరలా రిపీట్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా బలమైన వాగ్దానాలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి. సో ఎప్పుడైతే బిలాము ఇస్రాయేల్ ప్రజల్ని శపించాలనుకుంటున్నాడో ప్రతిసారి ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడి ఇస్రాయేల్ ప్రజలకు ఫేవరబుల్గానే మాటలు వస్తూ ఉన్నాయి. ఆఖరికి బిలాము చూశాడు, ఐఎమ్ సో సారీ, నేను ఏది మాట్లాడదాం అనుకున్నది ఎలా వచ్చేస్తుంది ఆశీర్వాదం. మోషే ఈ సంఘటనను ఉద్ఘాటిస్తూ ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఆనాడు బిలాము ఇస్రాయేల్ ప్రజలను శపించాలని చాలా మాటలు మాట్లాడాడు, కానీ మీ నిమిత్తము దేవుడు ఆ మాటలు వినలేదు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీకు నష్టం జరగాలని, నీకు కష్టం రావాలని, నీకు ఇబ్బందులు రావాలని, నువ్వు కన్నీటిలోయలో చిక్కుకోవాలని కొంతమంది అనుకుంటున్నారేమో, దేవుడు వారి మాట వినడం లేదు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ దేర్ ప్రేయర్స్. God is not listening to those conspiracies. నీకు విరోధంగా పనుతున్న కుట్రలు, నీకు విరోధంగా చేయబడుతున్న ప్రార్థనలు దేవుడు వింటం లేదు. ఆ ప్రార్థనలకు నా దేవుడు ఎప్పుడు చెవిటివాడిగానే ఉంటాడు. హల్లెలూయా. బహుశా కొంతమంది అనుకోవచ్చేమో నిన్ను ఇబ్బందుల్లో చూడాలని, కష్టాల్లో చూడాలని. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, వీళ్ళు కాళ్ళు పడిపోనుగాక అని కదా, వీళ్ళు చేతులు పడిపోనుగాక అని ప్రార్థన చేస్తారు, నోరు పడిపోనుగాక అని ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనలు దేవుడు వింటలేదట. బిలాము మాటలు దేవుడు వినకుండాను, నిన్ను బట్టి దేవుడు కొన్ని ప్రార్థనలు వింటలేదు కొంతమంది చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు కనుక. హల్లెలూయా. అంతమాత్రమే కాకుండా బిలాము నోటిలో నుండి దేవుడు ఆశీర్వాద వచనాలుంచి ప్రతి శాపాన్ని దేవుడు ఎలా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. మూడు అటెంప్ట్స్, మూడు సార్లు బిలాము ప్రయత్నం చేశాడు ఇశ్రాయేలు ప్రజలను ఒక్కసారినే శపిద్దామని. కానీ దేవుడు వాటన్నిటిని ఎలా మార్చాడు, ఆశీర్వాదకరంగా. ప్రభును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగల సామర్థ్యం కలిగినవాడు ఆయన. కొన్ని సందర్భాల్లో చాలామంది అంటూ ఉంటారు, వెస్లీ గారు మా ఇల్లంతా ఏదో శాపంతో నింపబడినట్టు అనిపిస్తూ ఉందండి. ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేల ఏమైంది, శపించబడిందని మనం విన్నాం. మనిషి తాను పాప క్రియల ద్వారా, తాను చేస్తున్న అతిక్రమ క్రియల ద్వారా శాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాడు. అనేక మందిని ఇబ్బందుల్లోకి నెట్టేయడం ద్వారా, నిరపరాధులను ఇబ్బంది పెట్టడం ద్వారా కొన్నిసార్లు మనిషి శాపాన్ని కూడగొట్టుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమకు మన జీవితాలు అప్పగిస్తున్నామో, ఆ ప్రేమలో మనం ఐక్యపరచబడుతున్నామో, ఆ ప్రేమలో మనం నాటబడుతున్నామో, క్రీస్తు ప్రేమలో మనం అభివృద్ధి చెందుతున్నామో, మన కొరకు లేదా మనకు విరోధముగా రూపించబడిన ప్రతి శాపమును, ప్రతి ఆయుధమును దేవుడు ఎలా మారుస్తున్నాడు, ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ all the opinions of people about you. నీ కొరకు ప్రజలు తప్పుగా మాట్లాడుకోవచ్చేమో, నువ్వు నాశనం అవ్వాలని చాలామంది ఒకవేళ ప్రకటనలు చేయించేమో, నువ్వు ఇబ్బందులు పాలవ్వాలని చాలామంది ప్రొనౌన్స్ చేయించేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ శాపములన్నీ నీకు ఎలా మారుస్తాడు ఆయన, ఆశీర్వాదాలుగా మారుస్తాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడదు ఎప్పుడు కూడా. వాళ్ళు వీళ్ళు నిందలే చేస్తున్నారని వెస్లీ గారు, అబ్బో చాలా అవమానం చేస్తున్నారండి. మేము యేసు ప్రభు నమ్ముకున్నందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, వాక్యాన్ని పట్టుకున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, సాక్ష్యాన్ని కాపాడుకుని జీవిస్తున్నందుకు చాలామంది మాకు అవమానకరంగా, చాలామంది మా మీద అవమానకరంగా మాట్లాడుతున్నారు, మాకు అన్యాయాన్ని కలుగు చేయాలని లేదా మమ్మల్ని శోధనలోకి నెట్టేయాలని శాపవచనాలు మా మీద పలుకుతున్నారని ఒకవేళ అంటూ ఉంటే, నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ దేవుడు ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. బిలాము నోటి మాటను దేవుడు వినకుండెను అనే మాట మోషే అక్కడ ప్రస్తావించాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వరదలదు అన్నాడు. నీకు విరోధంగా రూపించబడి ఆయుధం వరదలదు. నో వెపన్ దట్ ఫార్మ్డ్ అగెన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నమ్ముతున్నావా ఈ సత్యాన్ని? నీకు విరోధంగా రూపించబడే ఆయుధం వర్ధిల్లదు. ప్రతి శాపాన్ని దేవుడు ఎలా మారుస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయనా.